అమ్మవారిని మనం కోరుకున్న రూపంలో మనసుకు నచ్చిన భావంతో పూజించుకుంటాం కానీ ఆదిశక్తికి ఒక స్థిరమైన రూపం అంటూ ఏమి ఉంటుంది ప్రపంచంలో ప్రతి రూపు కూడా ఆ అమ్మవారిది భావతీతం గుణాతీతమైన అమ్మవారిని అగ్ని రూపంలో కొలుచుకునే ప్రదేశం ఒకటి ఉంది అదే హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి ఆలయం ఇక్కడ ఎప్పుడూ కూడా అమ్మవారి నోటిలో నుంచి మంటలు వస్తూనే ఉంటాయి కాంగ్రా లోయలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం జ్వాలాముఖి ఉత్తర భారతీయులు జ్వాలాజీగా పిలుస్తుంటారు సముద్ర మట్టానికి సుమారు ఆరు వందల పది మీటర్ల ఎత్తులో ఉన్న సిమ్లా ధర్మశాల హైవేపై కాంగ్రా పట్టణానికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం ఇది ఇది యాభై ఒక్క శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్పబడుతోంది ఈ ఆలయంలో ఒక రాగి గొట్ట నుండి నిరంతరం సహజ వాయువు వెలువడుతుంది దీనిని ఆలయ పురోహితుడు వెలిగించడం జరుగుతుంది ఈ జ్వాలలే జ్వాలాముఖి అమ్మవారిగా పూజలు అందుకుంటుంది అక్కడ జ్వాలే కాక మహంకాళి అన్నపూర్ణ చండి ఇంగుల వింధ్యవాహిని మహాలక్ష్మి సరస్వతి అంబిక అంజదేవి అనేవి ఈ తొమ్మిది జ్వాల దేవతల పేర్లు కానీ ఆదిశక్తికి ఒక స్థిరమైన రూపం అంటూ ఏమి ఉంటుంది ప్రపంచంలోని ప్రతి రూపు కూడా ఆమెదే దక్షయజ్ఞం తర్వాత సతీదేవి తనని తాను దహించి వేసుకుంది అలా దహించుకుపోయిన శరీరం పద్దెనిమిది ఖండాలుగా ఈ భూమి మీద పడిందని చెబుతారు వాటిని మనం అష్టాదశ శక్తిపీఠాలుగా కొలుచుకుంటున్నాం మరికొందరేమో యాభై ఒక్క ప్రదేశాల్లో అమ్మవారి ఖండిత భాగాలు పడ్డాయని చెబుతారు వాటిలో ఒకటే ప్రదేశ్ కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి క్షేత్రం జ్వాలాముఖి క్షేత్రంలో అమ్మవారి నాలుక పడిందట అందుకనే అక్కడ అమ్మవారు నాలుగు చాస్తున్నట్లుగా నిరంతరం ఒక జ్వాల వెలువడుతూనే ఉంటుంది అనాదిగా విడవకుండా వెలుగుతున్న ఈ మంట వెనుక కారణమేమిటో ఎవరికీ అంతుపట్టలేదు ఇప్పటి వరకు దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందని అనుమానించిన వారి సైతం భంగపాటు గురికాక తప్పలేదు జ్వాలాముఖి అంటే నోట్లో నుంచి మంటలు వస్తున్న అమ్మవారి అని అర్థం ఈ యంత్రానికి ఎర్రటి వస్త్రం పసుపు కుంకుమలతో పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ అమ్మవారు మందిరంలో సిక్కు మతస్థులు వివాహాలు నిర్వహించడం అధిక సంఖ్యలో కనిపిస్తుంటుంది అలాగే నూతన వధూవరులు కూడా అమ్మవారి దర్శనానికి వస్తుంటారు అమ్మవారికి దుర్గా సప్తశతి పారాయణంతో ఐదు దశలుగా పూజలు హారతులు హోమాలు నిర్వహిస్తారు ప్రతిరోజు కూడా పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నపు హారతి కోసం మూసేస్తారు మిగతా సమయం అంటే రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మందిరం తెరిచే ఉంటుంది జ్వాలాముఖి అమ్మవారి ముఖ్యక్షేత్రం ఇదే అయినప్పటికీ ఆమె పేరుతో దేశంలో అనేక చోట్ల ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి ఉత్తరప్రదేశ్లోని శక్తిసాగర్ ఆలయం ముక్తినాథ్ ఆలయం జ్వాలామయీ ఆలయం వీటిలో ప్రముఖమైనదిగా చెప్పబడుతున్నాయి ఉత్తరాదిలోని చాలా కుటుంబాలు జ్వాలాముఖి దేవిని తమ కులదేవతగా భావిస్తూ ఉంటారు కోరత్నాథ్ ఇక్కడ తపస్సు చేయడం వల్ల అనేక సిద్ధులు పొందినట్లుగా వారి శిష్యులు చెబుతారు ఎనిమిది వందల పదిహేనులో మహారాజా రంజిత్ సింగ్ బంగారం గోపురంతో సహా పాలరాతి మందిరాన్ని నిర్మించారు పెద్ద పెద్ద మండపాల్లో ఒక పక్క సామూహిక వివాహాలు జరుగుతూ ఉంటాయి మరో పక్క మండపంలో నేపాలీ రాజు బహుకరించిన పెద్ద ఇత్తడి గంటను ఉంచారు ఈ మందిరంలో ముఖ్యంగా ఏడు జ్వాలల్ని దర్శించుకోవాలి అవే అమ్మవారి రూపం దేవి భాగవతం ప్రకారం సతీదేవి దక్షవాటికలు ఆత్మత్యాగం చేసుకున్న తర్వాత సతీదేవి వియోగం భరించలేక రుద్రతాండవం చేస్తున్న శిష్యుణ్ణి కార్యోన్ముఖుడిని చేసేందుకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించిగా అవి అష్టాదశ పీఠాలుగా యాభై ఒక్క పీఠాలుగా నూట ఎనిమిది పీఠాలుగా ఉద్భవించాయి ఈ యాభై ఒక్క పీఠాల్లో సతీదేవి యొక్క నాలుక పడిన ప్రదేశమే ఈ జ్వాలాముఖి క్షేత్రం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి